హలో ఫ్రెండ్స్, సెప్టెంబర్ మంత్కి సంబంధించిన టాప్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ ని వీడియోలో చూస్తున్నాం. ముందుగా మీరు చూస్తే నీనా మల్హోత్రా అనే వ్యక్తి భారతదేశం నుంచి ఇటలీకి అంబాసిడర్గా నియమించబడిన వ్యక్తి నీనా మల్హోత్రా. అట్లాగే తీసుకుంటే రాజ్కుమార్ శ్రీవాత్సవ ఎవరు అంటే క్రొయేషియా దేశానికి భారతదేశం తరపున అంబాసిడర్గా నియమించబడ్డారు రాజ్కుమార్ శ్రీవాత్సవ. అట్లాగే ఇటీవల భారతదేశానికి చెందిన ఏ రాష్ట్రము బంగ్లాదేశ్తో నీటి రవాణా, ఇట్ మీన్స్ నీటి జలమార్గం ద్వారా వస్తువులు ఎగుమతులు దిగుమతులు చేసుకునే విధంగా బంగ్లాదేశ్తో ఏ రాష్ట్రం ఒప్పందం చేసుకుందంటే త్రిపుర ఒప్పందం చేసుకుంది ఫ్రెండ్స్. అట్లాగే జిఎస్ చౌహాన్ అనే వ్యక్తి ఒక బుక్ రాసి దాని పేరు ఇన్వెట్రో ఎకనామిక్స్. ఇన్వెట్రో ఎకనామిక్స్ దేనికి సంబంధించిందంటే కోవిడ్-19 కారణంగా భారతదేశం ఎకానమీ దివాలా తీసింది. సో ఈ భారతదేశం ఎకానమీ దివాలా నుంచి మళ్ళీ మంచి స్థితికి తేవాలంటే 8 ఐడియాస్ను సూచించారు. ఆ 8 ఐడియాస్తో వచ్చినటువంటి బుక్కే ఇన్వెట్రో ఎకనామిక్స్గా చెప్పచ్చు. ఈ ఇన్వెట్రో ఎకనామిక్స్ అనే పుస్తకం రాసిన వ్యక్తి జిఎస్ చౌహాన్. అలా ఇటీవల అమెరికాలో వార్తల్లో నిలిచిన ప్రాంతం విల్మింగ్టన్ అనే ప్రాంతాన్ని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ హెరిటేజ్ సిటీగా ప్రకటించారు. అదొక చారిత్రక స్మారక నగరంగా ప్రకటించారు. ఆ నగరం పేరే విల్మింగ్టన్. ఎందుకు విల్మింగ్టన్ అలా ప్రకటించారంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ నగరంలో ఉన్న ఓడరేవి 243 ఓడలను ప్రపంచ యుద్ధానికి ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యాయని చెప్పచ్చు. సో అమెరికా గ్రూపు, బ్రిటన్ గ్రూపు 2వ యుద్ధం గెలడానికి కారణం ప్రధానంగా ఈ నావిక షిప్పులు అని చెప్పచ్చు. ఆ షిప్పులు ఎక్కడ తయారయ్యాయి అంటే అమెరికాలో విల్మింగ్టన్లో తయారయ్యాయి. సో అందుకే విల్మింగ్టన్ నగరాన్ని చారిత్రక నగరంగా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారు. అట్లాగే మరొకటి, ద స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ అనే ఒక డేటాను రీసెంట్గా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రకటించారు. ఏంటి స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ అంటే భారతదేశంలో 6 సంవత్సరాల్లోపు వ్యక్తులు పౌష్టికాహారంలో బలహీనంగా ఉన్నారా బలంగా ఉన్నారా అనేది డేటా ఇవ్వడమే ద స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్. సో ఈ స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఈ రిపోర్ట్ ని విడుదల చేసింది ఎం వెంకయ్య నాయుడు గారు. అయితే ఈ రిపోర్ట్ లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలుగా చెప్పొచ్చు మొదటిది కేరళ, 2 గోవా, 3 త్రిపుర. కేరళ, గోవా, త్రిపుర అనేది 6 సంవత్సరాల్లోపు వ్యక్తులు పౌష్టికమైన ఆహారం పొందడంలో సక్సెస్ సాధించిన రాష్ట్రాలు. ఫస్ట్ కేరళ, 2 గోవా, 3 త్రిపుర. అట్లా కాకుండా ఆ పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంలో బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ జార్ఖండ్ అని చెప్పచ్చు, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ బీహార్గా చెప్పచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మరొకటి ఈ రక్ష, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైబర్ సేఫ్టీ యాప్గా చెప్పచ్చు. సో ఈ రక్ష లాంటిదే భారతదేశంలో ఢిల్లీ నగరంలో వాట్సాప్ అనే ఒక సంస్థ సైబర్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్కి డోనర్గా ఆ సంస్థ ఉండబోతుంది. ఆ సంస్థ పేరే సోషల్ మీడియాలో ఏ సంస్థ సైబర్ ఫౌండేషన్కి డోనర్గా ఉండబోతుంది అంటే వాట్సాప్. కొంతమంది స్టూడెంట్స్ని సుమారు దేశం మొత్తం ఉన్న 15,000 మంది స్టూడెంట్స్ని దత్తత తీసుకుంటూ వాళ్ళకి సైబర్ సేఫ్టీ నాలెడ్జ్ని ఇచ్చేలా ఈ యొక్క వాట్సాప్ అనేది ప్రధాన పాత్రధారిగా ఉండబోతుంది. సో మొదటిసారిగా ఈ సైబర్ సేఫ్టీ ఫౌండేషన్ ద్వారా స్టూడెంట్స్ను ఏ నగరాన్ని ఎంచుకుందంటే ఫస్ట్గా ఢిల్లీ నగరాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత మరో 5 రాష్ట్రాల్లో వాట్సాప్ సైబర్ సేఫ్టీ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా త్వరలో కోర్సుని అందించబోతున్న సోషల్ మీడియా యాప్ ఏదంటే వాట్సాప్ అని చెప్పచ్చు. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఈ రక్ష యాప్ అనేది కూడా ఉందని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే రీసెంట్గా ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, సెప్టెంబర్ 7వ తేదీని క్లీన్ బ్లూ స్కైగా ప్రకటించింది. ఇక నుంచి ప్రతి సెప్టెంబర్ 7వ తేదీన క్లీన్ బ్లూ స్కై దినంగా పాటించమని ఏ తేదీని ప్రకటించారంటే సెప్టెంబర్ 7ని ప్రకటించారు. అంటే ఈ క్లీన్ స్కైలో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అవ్వచ్చు, పొల్యూటెడ్ పార్టికల్స్ అవ్వచ్చు, వాటిని క్లీన్ చేసే విధంగా ఉండాలి. స్కై అనేది ఇప్పుడు 90% ఎక్కడ బ్లూ కలర్లో కనిపించడం లేదు, రకరకాల డస్ట్ పార్టికల్స్ తోటి పొల్యూషన్తో ఉంది. కాబట్టి మనం ఈ స్కైని క్లీన్గా బ్లూగా చూడాలనే కాన్సెప్ట్తో ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అనేది ఏ తేదీని క్లీన్ బ్లూ స్కైగా దినంగా పాటించమని చెప్పిందంటే సెప్టెంబర్ 7వ తేదీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫుడ్ అండ్
అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ 35వ సమావేశాన్ని ఏ దేశంలో త్వరలో నిర్వహించబోతుంది అంటే భూటాన్ దేశంలో ప్రపంచ ఆహార సంస్థ సదస్సు జరగనుంది. అట్లాగే ఇంగ్లీష్ ప్రో అనే యాప్ను మనకి హైదరాబాద్లో ఉన్న ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనేది ఇంగ్లీష్ డెవలప్ చేయడం కోసము అది స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఆల్ భారతదేశంలో ఉన్న అన్ని రకాల వారు వినియోగించుకునేలా ఇంగ్లీష్ ప్రో అనే యాప్ను ఏ యూనివర్సిటీ డిజైన్ చేసిందంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్ సంస్థ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో కట్టడాలు స్ట్రాంగ్గా ఉండేలా ఉండాలంటే ఏం చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వము ఏ ఐఐటితో ఒప్పందం చేసుకుందంటే ఐఐటి రూర్కీ, ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్లో ఉన్న రూర్కీ ఐఐటి రూర్కీ అనే ఐఐటి సంస్థ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏ విధంగా ఉండాలనే దానికి రీసెర్చ్ ఏ సంస్థ చేస్తుందంటే ఐఐటి రూర్కీతో చేస్తుంది. అలా ఇటీవల ఏ రాష్ట్రము స్పారో అనే ఒక ప్రోగ్రామ్ నిర్మించింది, ఆ స్పారో అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది ప్రజెంట్ యూనియన్ టెరిటరీ చెప్పుకుంటాము కేంద్ర పాలిత ప్రాంతం, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో అవినీతిలో ఉండిపోయిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అనేవారు నీతివంత పాలన చేయాలి, పారదర్శకంగా ఉండాలని చెప్పేసి స్పారో అనే పథకాన్ని, స్పారో అనే ప్రోగ్రాన్ని ప్రవేశపెట్టింది ఏ రాష్ట్రం అంటే, ఏ కేంద్ర పాలిత ప్రాంతం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అది ఇటీవల ఏ బ్యాంక్ అనేది మినిమము క్రెడిట్ కార్డ్ అనేది 5 lakhs వరకు యూజ్ చేసుకోవచ్చు, ఏటీఎంను 1 lakh వరకు యూజ్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది దాన్ని, అంటే ఇట్ మీన్స్ అమౌంట్ లేకపోయినా యూజ్ చేసుకునేలా ఏది మనకు ఒక క్రెడిట్ కార్డు ఆఫర్ను చూపించింది ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్రెడిట్ కార్డ్ పరిమితి 5 lakhs ఇచ్చింది, ఏటీఎంలో అమౌంట్ లేకపోయినందుకు మనం ఓవర్ డ్రాఫ్ట్ అంటాము, కనీసం 1 lakh తీసుకోవచ్చు ఏటీఎం నుంచి. అది ఏ బ్యాంక్ సదుపాయం కల్పించిందంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాకపోతే ఖాతాదారులు కనీసం సంవత్సరానికి ఆ ఖాతాదారులు ఎవరైతే 10 lakhs కనీసం ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది, ఆ బ్యాంక్ పేరే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల కెనబీస్ అంటాం, కెనబీస్ లేదా దానికే మరో పేరు నల్లమంది అంటారు, దానికే మరో పేరు మ్యారిజువానా. మ్యారిజువానా అనే ఇది పంటను ఇటీవల భారతదేశంలో ఏ ప్రాంతంలో మెడిసిన్ కోసం యూజ్ చేసేలా ఇతర కెనడా దేశంతో ఒప్పందం చేసుకుందంటే జమ్మూ ప్రాంతం. జమ్మూ ప్రాంతంలో నల్లమందు పండించే విధంగా, గంజాయి పండించే విధంగా, అఫీషియల్గా గంజాయి, ఎందుకంటే మెడిసిన్లో కూడా గంజాయి అవసరం అవుతుంది, సో గంజాయిని తయారు చేసే విధంగా, గంజాయిని పండించే విధంగా భారతదేశంలో ఏ ప్రాంతం హక్కును పొందిందంటే జమ్మూ అని చెప్పొచ్చు. అది ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటే కెనడాతో అని చెప్పొచ్చు. అట్లాగే ఇటీవల ఏ దేశాలు ఈ మ్యారిజువానా పండించడం కోసం రైట్స్ను పొందాయి ఆయా దేశాలంటే, ఒకటి సౌదీ అరేబియా, రెండు లెబనాన్. ఈ దేశాల్లో కూడా అఫీషియల్గా మ్యారిజువానాని పండించుకోవచ్చు, కానీ భారతదేశంలో అవకాశం లేదు, ఒక జమ్మూ ప్రాంతానికి అవకాశం కల్పించారు. అది దేనికోసం అంటే ఇది పెడదో పెట్టడానికి కాకుండా మెడిసిన్ పరంగా యూజ్ అయ్యే విధంగా జమ్మూలో ఈ పంట పండించే విధంగా కెనడాతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అట్లాగే తీసుకుంటే లిటరసీ అండ్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్, లిటరసీ అండ్ లెర్నింగ్ అని ఈ యొక్క కాన్సెప్ట్ ఇచ్చారు, లిటరసీ అండ్ లెర్నింగ్ ఇన్ COVID-19 క్రైసిస్ బియాండ్, ఇది థీమ్ ఇది. మరొకసారి, లిటరసీ అండ్ లెర్నింగ్ ఇన్ COVID-19 క్రైసిస్ బియాండ్ అనే థీమ్ దేనిదంటే, September 8th అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎవరైతే జరుపుకున్నారో, ఏ సదస్సు అయితే జరుపుకుందో ఆ సదస్సు యొక్క థీమే లిటరసీ అండ్ లెర్నింగ్ ఇన్ COVID-19 క్రైసిస్ బియాండ్ థీమ్గా చెప్పచ్చు. ఏ తేదీని జరుపుకున్నాం, September 8th. అట్లాగే హైపర్సోనిక్ మిసైల్ను ప్రవేశపెట్టిన దేశాల్లో భారతదేశ స్థానం ఎన్నోదంటే 4వ స్థానం అని చెప్పొచ్చు. ఏ దేశాలు హైపర్సోనిక్ మిసైల్ను కనిపెట్టాయంటే, 1 China, 2 Russia, 3 America, సో 4వది ఇండియా. చైనా, రష్యా, అమెరికా, ఇండియా, హైపర్సోనిక్ మిసైల్స్ కనిపెట్టిన దేశాల్లో భారతదేశ స్థానం 4వ స్థానంలో ఉందని చెప్పొచ్చు. హైపర్సోనిక్ అంటే అర్థం ఏంటంటే శబ్ద వేగం కన్నా 5 రెట్ల వేగంతో ప్రయాణించే మిసైల్నే మనం హైపర్సోనిక్ మిసైల్స్గా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అట్లాగే తీసుకుంటే నీతి ఆయోగ్ ఎగుమతులు ఏ రాష్ట్రాలు ఉత్తమ ఎగుమతి రాష్ట్రంగా అవార్డు పొందిందంటే, ఏవైనా వస్తువులు ఎగుమతి చేయడంలో గుజరాత్ రాష్ట్రము నీతి ఆయోగ్ ప్రకారం ఎక్స్పోర్ట్లో 1st place సాధించింది చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇటీవల 600 వికెట్లు తీసి టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు తీసిన వ్యక్తిగా చెప్పొచ్చు, అతనే ఇంగ్లాండ్కి చెందిన జేమ్స్ ఆండర్సన్.
ఇంతవరకు 600 వికెట్లు తీసిన టెస్టులో తీసిన క్రీడాకారులు ఎవరెవరంటే, ఒకరు ముత్తయ్య మురళీధరన్, ఇంకొకరు అనిల్ కుంబ్లే, మరొకరు షేన్ వార్న్, అలాగే నాలుగో వ్యక్తి జేమ్స్ ఆండర్సన్. సో టెస్టులో 600 వికెట్లు తీసిన వ్యక్తుల్లో జేమ్స్ ఆండర్సన్ ఎన్నవాడు అంటే నాలుగవాడు. మరొకసారి, ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే, షేన్ వార్న్ అండ్ జేమ్స్ ఆండర్సన్. అట్లాగే డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే పుస్తకానికి రీసెంట్గా బుకర్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ బుకర్ ప్రైజ్ను మనకి డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే పుస్తకానికి దక్కించుకున్న వ్యక్తులు ఇద్దరు కంబైన్గా ఈ పుస్తకం రాశారు, కంబైన్గా అవార్డు పొందారు బుకర్ ప్రైజ్. ఎవరెవరైన వ్యక్తులు, మైకెల్ హచీసన్ అండ్ మారిక్ లుకాస్ రింజివిడ్, మారిక్ లుకాస్ రింజివిడ్ అండ్ మైకెల్ హచీసన్ వీళ్ళిద్దరు కూడా డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే పుస్తకాన్ని రచించినందుకు వాళ్ళు బుకర్ ప్రైజ్ అవార్డు పొందారు. ఈ స్టోరీ ఏంటంటే, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారుడు, ఆ వ్యవసాయదారుడుకు ఉన్న ఒక బాబు పాప యొక్క కథన ఆధారాన్ని తీసుకుని ఈ బుక్ని రాయడం జరిగింది. అట్లాగే చునోతి అనే యాప్ దేనికి సంబంధించినది? చునోతి అనే యాప్ ఎవరైతే భారతదేశంలో న్యూగా స్టార్టప్, ముఖ్యంగా ఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, న్యూ స్టార్టప్లో కొత్త కొత్త యాప్స్ ఎవరు కనుగొంటారో, ఆ యాప్స్ కనుగొనే వ్యక్తులకి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు గవర్నమెంటే చదివిస్తుంది. సో ఇన్నోవేషన్ మెథడ్లో, స్టార్టప్ మెథడ్లో ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రామే చునోతి అని చెప్పచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చివరగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్, సారీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అనే ఈ త్వరలో జరగబోయే ఈ ఫిల్మ్ ప్రోగ్రామ్ అనేది, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెస్టివల్స్ అనేది మాది 51వది, అది ఎక్కడ జరగబోతుంది అంటే నవంబర్ మాసంలో అంటే గోవాలో జరగబోతుంది. ఇవి సో ఇంపార్టెంట్ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, మనం ఎంతవరకు జరిగిన సెప్టెంబర్ యొక్క 15 డేస్ యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.